సింగరేణి కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుతుంది కేసీఆర్ అని, సింగరేణిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ తేనని, కార్మికులంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర అన్నారు. ఓసీపీ 5 మైసమ్మ అమ్మవారి దేవాలయంలో మంగళవారం హోమం నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మికులను కలుస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే శిరోధార్యంగా ఉద్యమమే ఊపిరిగా 2001లో తెలంగాణ ఉద్యమం ప్రస్థానంలో అలుపెరుగని పోరాటం సాగించామన్నారు. 2009లో సీఎం కేసీఆర్ యువకునికి టికెట్ కేటాయించాలి, మహాకూటమి అభ్యర్థిగా తమకు బీఫామ్ అందజేశారని, 2023లో తిరిగి రెండవసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తమకు బీఫామ్ అందజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి రుణపడి ఉంటామని, బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చేవారిని కంటికి రెప్పలా కాపాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. టీడీపీ కాంగ్రెస్ హయాంలో సింగరేణి వ్యాప్తంగా పోయిన వారసత్వ ఉద్యోగం తిరిగి కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి కార్మికుల వారసులకు అందించిన ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. సింగరేణి సంస్థలలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది కూడా కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పారు. సింగరేణి సంస్థలలో పనిచేస్తున్న మహిళకు లైట్ జాబ్ల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడతానని, రామగుండానికి త్వరలో రానున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఈ విషయంపై మాట్లాడతానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో సబ్బండ వర్గాలందరికీ సంక్షేమం లక్ష్యంగా ఉందన్నారు. రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా, ఇంటికి బీమా పథకం, కళ్యాణలక్ష్మి, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్ మిషన్, బఖీరత లాంటి మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల తరహాలో నేడు దేశంలో ఎక్కడ లేని విధంగా పేద మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్తే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర కేసీఆర్ని హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేయాలని, రాబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి రామగుండం నియోజకవర్గంలో తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఒక కార్యకర్తలాగా 2001లో చేరినటువంటి నేను ఉద్యమమే ఊపిరిగా కేసీఆర్ గారి మాట శిరోధార్యంగా ఉద్యమ కార్యాచరణలో పనిచేసినాం. ఆనాడు ఏ పదవులు కూడా ఆశించకుండానే ఈ ఉద్యమ కార్యాచరణలో పనిచేసినాం. 2009లో మహాకూటమి అభ్యర్థిగా బీఫామ్ తీసుకొని ఆనాడు ఈ ప్రాంతంలో ఒక యువకుడు ఎమ్మెల్యేగా కావాలని కేసీఆర్ గారు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినారు. మళ్ళీ 2023 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ ఎన్నికలలో చాలా గొప్ప అదృష్టంగా సంతోషంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమ కార్యాచరణలో ఆనాడు పాల్గొన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నేనే బీఫామ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఓసీపైలో ఇలా మా అమ్మవారికి పూజా హోమ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో తెలంగాణ ప్రజల గుండెలను మొత్తం కదిలించేటువంటి విధంగా ఉన్నారు. పేద ప్రజలను హక్కున చేర్చుకొని ఆనాడు ఒకనాడు ఆకలి చావులు ఆత్మహత్యలు ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఇలా పసిడి పంటలతోని పెరిసిల్లేటువంటి విధంగా పరిపాలన చేయడంతో పాటు రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఇలా కేసీఆర్ బీమా, ఇలా ఇంటింటికి బీమా, కేసీఆర్ ధీమా అనేటువంటి ఒక కార్యక్రమానికి 93 లక్షల మంది కుటుంబాలకు 5 లక్షల బీమా పథకాన్ని ఇవ్వడం అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇళ్లలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులకు ప్రత్యేకంగా వారికి ఉన్నటువంటి పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంట్లో కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళకి భృతి కల్పించాలని వారికి 3000 రూపాయలను ప్రకటించడం అనేది ఇలా మహిళా లోకమంతా కూడా
హర్షద్వానాల తో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ నాయకులు గంట్ర దామోదర్ రావు, మండర్ రమేష్ గౌడ్, జాహిద్ పాషా, కార్పొరేటర్ దొంత శ్రీనివాస్, బాది అంచలి తది తలరు పాల్గొన్నారు।